వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలోని సుభాష్ నగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సందడి. పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించి పలు సమస్యలు విన్నవించిన ప్రజా ప్రతినిధులు అధికారులు. సానుకూలంగా స్పందించిన మహేష్ గౌడ్. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్ కామరెడ్డి కలెక్టరేట్లో ఘనంగా కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్లు. తెలంగాణ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి వినూత్న ఆలోచనతో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నగరంలోని సుభాష్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో ఎస్సీ రవీందర్ ఆదేశాల మేరకు మరమ్మతు చేసిన అధికారులు సిబ్బంది. విద్యార్థి దశ నుండి కష్టపడిన తనను పార్టీ గుర్తించి ఇంతటి వాణ్ణి చేసింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ లో జరిగిన సన్మాన సభలో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలకు ఏ గ్రేడ్ గుర్తింపు. జిల్లాలోనే ప్రప్రథమంగా విజయ్ కళాశాలకు ఏ గ్రేడ్ వరించిందన్న యాజమాన్యం. నగరంలోని ఎస్ఎస్ఆర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఆడి పాడి సందడి చేసిన అధ్యాపకులు విద్యార్థినులు. ఆన్లైన్ బెట్టింగ్ తో ముగ్గురు బలి. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లిలో దారుణం. బీర్కూర్ తెలంగాణ తిరుమలను దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో సందడిగా మారింది. పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను ప్రజా ప్రతినిధులు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారు. విద్యార్థి దశ నుంచి కష్టపడిన తనను పార్టీ గుర్తించి ఇంతటి వాణ్ణి చేసిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపునకు పనిచేసిన ప్రతి నాయకుడికి వచ్చే రోజుల్లో పదవి దక్కే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పిసిసి బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా జిల్లాకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో పూజలు చేసిన అనంతరం నగర వీధుల్లో ర్యాలీగా సన్మాన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ భీమ్గల్ మండలం రహత్ నగర్ నాగన్న చెరువు గ్రామం నుంచి ఢిల్లీ వరకు గుర్తించే పదవి దక్కిందంటే ఆ గ్రామంలో తాగిన నీరు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమన్నారు. రాజకీయంగా డిఎస్తో విభేదాలున్నా నా రాజకీయ గురువు ఆయనే అన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించారని, పదవి వచ్చాక ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నానని, డిఎస్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 27 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ కల్పించినా గెలవలేకపోయానన్నారు. ఓటములు అవమానాలు ఎదురైనప్పటికీ వాటి నుంచి తేరుకుని ముందుకెళ్లానన్నారు. ఒకప్పుడు ధాన్యాగారంగా విరిసిల్లిన ఇందూరు జిల్లా ఇప్పుడు వెనకబడిందన్నారు. చక్కెర పరిశ్రమలతో ఎంతో సుసంపన్నంగా ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడిది పిసిసి అధ్యక్షుడు ఉన్న జిల్లా అని, వేదిక మీద ఉన్న మంత్రులు నిధులు కేటాయించే విషయంలో దృష్టి సారించాలని నవ్వుతూ సూచించారు. పనుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు నిలిచిపోయాయని ఆర్థిక మంత్రిని నిధులు అడిగితే ఇద్దామంటున్నారు తప్ప ఇంకా ఇవ్వలేదన్నారు. మంత్రి శ్రీ
శ్రీధర్బాబు మాట బట్టి విక్రమార్క వింటారని, తనకు తుమ్మల నాగేశ్వరరావు మరికొందరు తెలిపారని చమత్కరించారు. నిధుల విషయంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో శ్రీధర్బాబు మాట్లాడాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో మంచి అవకాశం ఉందని, ఈ దిశగా కృషి చేయాలని కోరారు. జిల్లాకు మరో ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకత ఉందన్నారు. జిల్లాలో క్రీడలకు ప్రాధాన్యమిస్తారని, రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామన్నారు. నిఖత్ జరీన్, సిరాజ్ కు నిబంధనలు సడలించి డీఎస్పీ పోస్టులు ఇచ్చేలా కృషి చేశామన్నారు. పార్టీ కార్యక్రమం కావడంతో ప్రైవేట్ హెలికాప్టర్లోనే మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కుటుంబ సభ్యులు నిజామాబాద్ వచ్చారని చెప్పారు. సభలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, షబీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపత్రెడ్డి, లక్ష్మీకాంతారావు, లక్ష్మణ్ కుమార్, కేఆర్ నాగరాజు, కార్పొరేషన్ చైర్మన్లు ఇరవత్రి అనిల్, తాహిర్ బిన్ హమ్దాన్, అన్వేష్ రెడ్డి, కాసుల బాలరాజ్, మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాసింగ్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, రాజేశ్వర్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నగేష్ రెడ్డి, గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేను, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, సుజాత పాల్గొన్నారు. నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్రెడ్డి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కిట్స్ పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా తెలంగాణ గీత కార్మికుల ఆర్థిక సంఘం హైదరాబాద్ వారి సహకారంతో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కిట్స్ పంపిణీ కార్యక్రమం రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి కార్మికులకు పంపిణీ చేశారు. కార్మికులకు రక్షణ కోసం గీత కార్మికులకు 54 మందిని సెలెక్ట్ కాగా 52 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ రాష్ట్ర డెలిగేట్ శేఖర్ గౌడ్, ఐఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్, ఎక్సైజ్ ఎస్ఐ మల్లేష్, అధ్యక్షులు పెద్ది వెంకటరాములు, కమిటీ సభ్యులు శేఖర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లింగాయ గారు కదా, రమేష్ గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, మన పీసీసీ డెలిగేట్ శ్రీ మన శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా నవీన్ గౌడ్ గారు, ఎల్లయ్య గారు, మిగతా గౌడ సోదరులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ వెంకటరావు గారు. సో ఇవాళ 52 కిట్స్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం మొత్తం జిల్లాలో. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకను అధికారికంగా శనివారం రోజున కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెంకటస్వామి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారని, దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. జయంతి వేడుకల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా ప్రణాళికాధికారి రాజారం, యువజన సంక్షేమాధికారి జగన్నాథ్, జిల్లా సంక్షేమాధికారి బావయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్ భీమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో జి వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తన్న, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, పర్యవేక్షకుడు పవన్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. జయంతి వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి నిర్వహణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశానుసారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డీసీపీ బి కోటేశ్వరరావు వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిని నిలిపారని, పేదల పెన్నిధిగా పేరుగాంచారని తెలియజేశారు. భవిష్యత్ తరాల కోసం అనునిత్యం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, భావితరాల కోసం బంగారు బాట వేయాలని పోలీసు శాఖ సిబ్బందికి అదనపు డీసీపీ పిలుపునిచ్చారు. ఈ జయంతి సందర్భంగా అదనపు డీసీపీ శంకర్ నాయక్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ,
పీసీఆర్ సిఐ శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెంట్లు శంకర్, బషీర్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సిసిఆర్బి సిబ్బంది, సిఎస్బి సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లైంట్ సెల్ సిబ్బంది హాజరయ్యారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అలుక కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని టీఎన్జీఓఎస్ భవనంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అలుక కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా సంఘం అమృత్ కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని పలువురు సన్మానించారు. నేనే ఉన్నాను కాబట్టి చాలా సందర్భాలు డిపెండ్ అయింది. ఏది ఏమైనా గౌరవనీయులు ఆనాటి ఉద్యమకారుడు ఉద్యమంలో తనకు ఒక పాత ఘోషించి మళ్ళీ టీజీ అధ్యక్షుడు అయిన తర్వాత నా జిల్లాలో టీజీ అధ్యక్షుడికి మరి ఎన్నికలు చేయడానికి కూడా పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఏలూరు శ్రీరంగ గారికి నిజంగా మా జిల్లా పక్షాన స్వాగతం పలుకుతూ. నగరంలోని ఖలీల్వాడీలో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అధ్యాపకులు విద్యార్థినులు బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. నగరంలోని ఖలీల్వాడీలో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అధ్యాపకులు విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మారయ్యగౌడ్ మాట్లాడుతూ, ప్రతి ఏడులాగే ఈ ఏడు మా కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ అందరినీ ఆకర్షించారు. ఉత్తమంగా బతుకమ్మను పేర్చిన విద్యార్థులకు ఆడి పాడి ఆకర్షించిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులను అందజేసింది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాలలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా బతుకమ్మల్ని పేర్చి తీసుకొచ్చి బతుకమ్మ ఆడటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే ఈ బతుకమ్మకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా పిల్లలకి ఇప్పించడం అనేటువంటిది జరిగింది. ఎంకరేజ్ చేయటం కోసం జనరల్గా ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరం దసరా ముందు నవరాత్రులు స్టార్ట్ కాగానే వచ్చేటువంటి బతుకమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సీజన్లో పూసేటువంటి పువ్వులన్నింటినీ కోసుకొచ్చేసి బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడిన తర్వాత తీసుకుపోయి చెరువులలోనూ బావుల్లోనూ వేసేటువంటి సాంప్రదాయం తరతరాలుగా వస్తూ ఉంది. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపాల్లో డీజేలకు అనుమతి ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను ఎలక్ట్రిసిటీ, సౌండ్ అండ్ లైటింగ్ డెకరేటర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను ఎలక్ట్రిసిటీ, సౌండ్ లైటింగ్ డెకరేటర్స్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన దేవి మండపాల వద్ద డీజే సిస్టంలకు అనుమతి ఇవ్వాలని కోరారు. తాము గత కొన్నేళ్లుగా ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్నామని, కావున దయచేసి అనుమతి ఇవ్వాలని కోరారు. నా పేరు ప్రమోద్ కుమార్, మరి నందిపేట మండల అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మేము డీజే నడుపుతున్నాము. అయితే ఈ అనుకోకుండా సడన్గా డీజే బంద్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి? అదే ఒక 2-3 మంత్స్ కానీ, అదే కొన్ని రోజుల ముందు నుంచి కానీ చెప్పుంటే మేము ఏదైనా దానికి సంబంధించింది ఏమైనా చేసుకునే వాళ్ళం, లేకుంటే డీజే అమ్మేసే వాళ్ళం, లేకుంటే ఇంకేమైనా చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు మాకు సడన్గా బంద్ చేస్తారు కంటే ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఒక పరిమిత సౌండ్ పెట్టేసి పరిమిత టైమింగ్ ఇచ్చేసి మాకు ఏదైనా విధి విధానంతో పర్మిషన్ ఇవ్వాలని కోరుతుంది. నగరంలోని మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. ఉపాధ్యాయ దివ్యాంగ విద్యార్థులు ఆడి పాడి సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆయా విభాగాల సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా మనులు ఎంతో సంతోషంగా సహజ సిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాల నిర్వాహకులు సిబ్బంది మాట్లాడుతూ జిల్లా పాలనా యంత్రాంగానికి, ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో జరుపుకునే పండుగలో బోనాల పండుగ, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే అత్యంత గొప్ప పండుగని చెప్పారు. ఈ పండుగలు గత 10 ఏళ్లకు పైగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ, బతుకమ్మ జరపడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీలో మహిళా సిబ్బంది పేర్కొన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, సుజాత, స్నేహ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ మోయిజ్ అహ్మద్, స్నేహ సొసైటీ ప్రాజెక్ట్లోని ఆయా విభాగాల్లోని సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా స్నేహంగా చేసుకునే పండుగల్లో నాకు నచ్చిన 2 పండుగలు అండి. బోనాల పండుగ స్పెషల్గా ఉంటుంది మా స్కూల్లో, ప్లస్ ఇక్కడ ఈ బతుకమ్మ పండుగ కూడా. ఈ అమావాస్య జాస్వైజ అమావాస్య నుంచి ఎంగిలి పూల బతుకమ్మ, తర్వాత అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, తర్వాత అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, ఇట్లా 9 రోజులు సద్దుల బతుకమ్మ, ముద్దల బతుకమ్మ, మొత్తం 9 రోజులు జరుపుకుంటామండి. మా ఇంట్లో చేసుకునే బతుకమ్మ పండుగ కన్నా మేము ఇక్కడ స్కూల్లో చేసుకోవడం మాకు సంతోషంగా అనిపిస్తుంది అండి. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి డిఎస్సీ ఫలితాలు విడుదల చేయడం అన్యాయమని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. వేల్పూర్ ప్రెస్ క్లబ్లో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన మాటను బలంగా విశ్వసించామన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేసి డిఎస్సీ ఫలితాలను విడుదల చేయడం జరిగిందని, ఈ మోసానికి నిరసనగా ఈ నెల 9న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాదిగల నల్ల జెండాల భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మాదికలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద ప్రభాకర్ మాదిక, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్, ఎంఎస్పీ జిల్లా నాయకులు బోయిది బాలకిషన్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బక్కొల్ల ప్రశాంత్, ఎంఎస్పీ జిల్లా నాయకులు దుమల బాబురావు, ఎంఆర్పీఎస్ మండల నాయకులు సాట్లపల్లి రఘు, నల్లూరి చందు, కత్తిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ యాజమాన్యాలకు, అలాగే యూట్యూబర్ వార్తా పత్రికలకు, ఎంఆర్పిఎస్ వేల్పూర్ మండల కమిటీ పక్షాన, అలాగే నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సమాజపూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విషయం రేవంత్ రెడ్డి గారు మొన్న 2 రోజుల కిందట డిఎస్సి ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది. కానీ మాకు 1 ఆగస్టు నాడే సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చి 1 ఆగస్టు రుద్రూర్ మండలంలోని కొండాపూర్ శివార్లో ఉన్న గైని గుట్టను ఇటుక బట్టీల పేరుతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా త్రవ్వకాలు జరుపుతూ గైని గుట్టను మాయం చేస్తున్నారని కొండాపూర్ గ్రామస్తులు మండిపడ్డారు. రుద్రూర్ మండలంలోని కొందాపూర్ గ్రామ శివార్లో గైనిగుట్టని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని కొండాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై గతంలో ఎంఆర్ఓ నుంచి ఎమ్మెల్యే కలెక్టర్ స్థాయి వరకు వినతి పత్రాలు అందజేసినా గ్రామస్తులకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. ఇటుక బట్టీల పేరుతో గైనిగుట్టను నాశనం చేయడమే కాకుండా గుట్టపై మొరం మట్టిని పోగు చేసుకుని అక్రమార్కులు తవ్వకాలు జరిపి స్థలాన్ని చదును చేసుకుని రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులతో కుమ్మక్కి గుట్ట భూమిని కబ్జా చేసుకున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటుక బట్టీల పేరుతో ఏకంగా గుట్టని తన పేరుపై చేసుకున్న వ్యక్తిని, అతనికి సహకరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిడలా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కొందాపూర్ గ్రామానికి ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేదని, పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ స్థలం కోటగిరి రుద్రూర్ రోడ్డు సమీపంలో ఉన్నందున ఈ స్థలంలో కొండాపూర్ గ్రామస్తులకు ప్రభుత్వం గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఇక్కడి నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని గ్రామస్తులు కోరుతున్నారు. మొన్న బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి తెలపగా అధికారులు ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేసి స్థలాన్ని కబ్జాకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించినప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తెలంగాణ ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి వినూత్న ఆలోచనతో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మరమ్మతులు చేపడుతున్నామని ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు.
నగరంలోని సుభాష్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో శనివారం మరమ్మతులు నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండానే మొదటిసారిగా నెలవారీ మెయింటెనెన్స్ చేసినట్లు ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి వినూత్న ఆలోచనతో ఇది కార్యరూపం దాల్చిందని, ఇలాంటి విధానాన్ని జిల్లాలో మొదటిసారిగా అమలు చేశామన్నారు. జిల్లా నోడల్ అధికారి అశోక్, ఎస్సీ రవీందర్, డీఈఎం శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఏఈ గంగాశేఖర్, ఇన్స్పెక్టర్ రామ్ గోపాల్, లైన్మెన్లు సంజీవ్, రమేష్, దశరథ్, ప్రేమ్లాల్, అసిస్టెంట్ లైన్మెన్లు కృష్ణయ్య, పరమేష్, సుధాకర్ పాల్గొన్నారు. సబ్స్టేషన్లో మరమ్మతులు చేస్తున్నా కానీ, సబ్స్టేషన్ మెయింటెనెన్స్ చేస్తున్నా కానీ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాలో మనం విద్యుత్ సరఫరా చేస్తున్నాము. దాంతో అటు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రయోజనం కలిగేగా, అంటే మనం ఏదైతే విద్యుత్ను వాళ్ళకి అందిస్తున్నామో అది మాకు యూనిట్స్ కూడా కన్జంప్షన్ కూడా వినియోగం కూడా మాకు రికార్డ్ అవుతుంది. ఈ రెండు విధాలుగా ఇది ఆలోచన చేసి మా సీఎండి గౌరవ సీఎండి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ సబ్స్టేషన్ ఈ సుభాష్ నగర్ సబ్స్టేషన్ చేయడం జరిగింది. ఇక్కడ సుభాష్ నగర్ ఏఈ గంగాశేఖర్ మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరు కూడా స్టాఫ్ లైన్స్ పెట్టారు, ఫోర్మెన్ అందరు కూడా లైన్మెన్లు మరి గత 3-4 రోజుల నుంచి కష్టపడి ఈ ఏబీ స్విచ్లు ఏదైతే అన్నీ కూడా లైన్ ఏబీ స్విచ్లు కూడా ఎరెక్ట్ చేసి ఫిక్స్ బిగించి మరి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫీడర్స్ 4 ఫీడర్స్ పోతున్నాయో ఆ ఫీడర్స్కి వేరే సబ్స్టేషన్స్ నుంచి పక్కన ఉన్న సబ్స్టేషన్ల నుంచి మనం విద్యుత్ సరఫరా అందించడం జరిగింది. మోర్తాడ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీడీసీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్ మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లగా మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు చంద్రగంట అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శనివారం 3వ రోజు అమ్మవారు 3వ అవతారం చంద్రగంట మాత ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడం వల్ల ఆమెకు చంద్రగంట అనే పేరు వచ్చిందని అర్చకులు తెలిపారు. ఈ తల్లిని శరణు కోరిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మ్రోగుతూ ఉంటుంది. జపమాల, ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేతపద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుందన్నారు. ఈమె గంట నుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారన్నారు. భక్తులకు కష్టాలను ఈమె అతి వెంటనే నివారుస్తుందని, ఏ విధమైన భయాలు వారిని బంధింపవన్నారు. బాల్కొండలోని కృష్ణవేణి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో శనివారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం బతుకమ్మ పాటలు, దాండియాను నిర్వహించారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానవియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మలను ఏర్పాటు చేసి పాఠశాల నుండి ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ బాల్కొండ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కోటగిరి భానుచందర్, ఆకులు లక్ష్మణ్, పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను సిరిసిల్ల పోలీసులు కాపాడారు. వివరాలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన సిరిగిరి లక్ష్మి అనే మహిళ కుటుంబ కలహాలతో ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి మానేరు వాగులో దూకగా అటువైపు నుండి వస్తున్న డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు సిరిసిల్ల టౌన్ పోలీసులు వెంటనే స్పందించి వాగులోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకువచ్చారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వ్యర్థాల నుంచి అర్థాలను వెతుకుతూ స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుంటున్న బాన్స్వాడ మున్సిపాలిటీపై స్పెషల్ ఫోకస్. బాన్స్వాడ మున్సిపాలిటీలో సుమారు 45,000 జనాభా ఉంటుంది. దీనికి తోడు ప్రతిరోజు వేలాది మంది వివిధ పనుల నిమిత్తం బాన్స్వాడకు వచ్చిపోతూ ఉంటారు. రోజురోజుకు వ్యాపారం విస్తరిస్తూ ఉంది. దీనివల్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిరోజు వ్యర్థ పదార్థాలు టన్నుల కొద్దీ వస్తుంది.
ప్రతిరోజు సుమారు 15 టన్నుల తడి పొడి చెత్తను డంపింగ్ యార్డ్ కు మున్సిపల్ సిబ్బంది తరలిస్తారు. గత 5 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వ్యర్థాలతో కొండలుగా మారింది. దీనితో డంపింగ్ యార్డ్లోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించడానికి బాన్స్వాడ మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు ఈ వ్యర్థాలను బయో మైనింగ్ చేయడానికి ప్రభుత్వం ద్వారా టెండర్లు నిర్వహించడం జరిగింది. ఇటీవలే టెండర్ దక్కించుకున్న క్యూబ్ మైనింగ్ సంస్థ వ్యర్థాలను వేరుపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పర్యవేక్షణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డంపింగ్ యార్డ్లో సుమారు 10 మీటర్ల లోతు నుండి నింపిన వ్యర్థాలను ఎండబెట్టడానికి, ఆరబెట్టడానికి యంత్రాలతో తవ్వే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ను బాన్స్వాడ చైర్మన్ జంగం గంగాధర్ తరచూ సందర్శిస్తూ బయో మైనింగ్ చేసే ఏజెన్సీ వారికి సూచనలు చేస్తూ మున్సిపాలిటీ స్వచ్ఛతకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతిరోజు 15 ఆటోల్లో 4 ట్రాక్టర్లతో 19 వార్డుల నుండి చెత్త సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించడంలో మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్కు సూచనలు చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ కోసం తనవంతు కృషి చేస్తున్నారు. డంపింగ్ యార్డులో కొండలా పేరుకుపోతున్న చెత్తను శుద్ధి చేయడానికి ప్రత్యేకంగా బయో మైనింగ్ చేయించే చర్యలు చేపట్టారు. బయో మైనింగ్ ద్వారా వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి అవసరమున్న సంస్థలకు పంపిణీ చేస్తామని బయో సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం మున్సిపల్ సిబ్బంది కృషిని, పాలకవర్గం పనితీరుపై ప్రజలు హర్షిస్తున్నారు. 40 నుంచి 45 వేల జనాభా గల బాన్స్వాడ పట్టణము రోజు వ్యర్థ పదార్థాలు 15 టన్నుల వరకు జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ డంపింగ్ యార్డు గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఖాళీ లేకపోవడం మూలంగా ట్యూబ్ బయో మైనింగ్ వాళ్ళు టెండర్ ద్వారా తీసుకొని దీన్ని సెరిగేషన్ చేసి దాన్ని క్లీన్ చేసి మాకు అప్పచెప్పడానికి టెండర్ కూడా అయింది. ఆ టెండర్లో వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఈరోజు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ దీన్ని మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మన స్పీకర్ సారైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఆ టెండర్ ద్వారా వారికి అప్పచెప్పడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డ కుమారుడు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో పాటు తెచ్చిన డబ్బులకు వడ్డీ అధికమై వాటిని తీర్చలేక ఒక కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్తులు పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగన్న, వేణి, సురేష్, హేమలత దంపతులకు హరీష్ అని కుమారుడున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన హరీష్ గత కరోనా కాలంలో ఇంట్లో ఉండి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దీంతో అప్పులు అధికమై ఉన్న ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చారు. అయినప్పటికీ అప్పులు తీరకపోవడం, డబ్బులు ఇచ్చినవారు అడగడం మనస్తాపానికి చెందాడు. దీనికి తోడు కుమారుడు హరీష్ ఇంకా బెట్టింగ్ ఆడుతుండడంతో మరిన్ని అప్పులయ్యాయి. మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు కుమారుడితో కలిసి రాత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది. బోధన ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయబాబు, ఎస్ఐ వంశీకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. మృతదేహాలను బోధన ఆసుపత్రికి తరలించారు. నగరంలో ఆర్మూర్ రోడ్లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది అందరూ కలిసి వేడుకగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రదర్శించబడ్డమే కాకుండా సాంప్రదాయ నృత్యాలు, పాటలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంలో చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలుగు సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైందని, ఇది ప్రకృతి, పూలను మరియు మన సంస్కృతిని గౌరవించేదిగా ఉంటుందన్నారు. ఈ పండుగను ఈ విధంగా కళాశాలలో జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ వేదిక మన సాంప్రదాయాలు, మన విలువలను ప్రతిబింబించే ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని, విద్యార్థులు కేవలం శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాకుండా మన సమాజపు మూలాలను కూడా గుర్తిస్తూ ఎదగాలని మన ఆశయమన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్వి గణేష్ ఈ వేడుకల్లో ప్రసంగిస్తూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతపు ప్రత్యేకమైన పండుగ అని, ప్రకృతితో మన అనుబంధాన్ని, సమాజపు ఐక్యతను సూచిస్తుందన్నారు. ఈ పండుగ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని కలిగించడంలో ఎంతో సహాయపడుతుందని, కళాశాల విద్యార్థులు తమ అధ్యయనాల్లో విజయాలను సాధించడం మాత్రమే కాకుండా తమ సామాజిక సాంస్కృతిక బాధ్యతలను కూడా గుర్తించాలనే మన లక్ష్యమన్నారు. ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థులకు ఉత్సాహం మరియు ఐక్యతను ప్రోత్సహిస్తాయన్నారు. ఈ వేడుక విజయవంతంగా జరగడంతో కళాశాల మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వేడుకను మరింత ఘనంగా చేశారు. సోయాబీన్ పండించిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో బాల్గొండ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, వేల్పూర్ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జైడీ నాగధర్ రెడ్డిలు మాట్లాడుతూ, సోయాబీన్ పంటను పండించిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. గత 10 రోజుల క్రితం బాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించడం జరిగిందని, అందుకు ఈ నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 6 క్వింటాల సోయాబీన్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వారన్నారు. పంటను కొంటున్న అధికారులను అడిగితే మాకు ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని జీవో ఉందని తెలుపుతున్నారన్నారు. మరి మిగిలిన సోయాబీన్ పంటను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాలని పరోక్షంగా తెలుపుతున్నారన్నారు. ఇలా రైతులను మోసం చేస్తే విఎస్ పార్టీ తరపున రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. రైతులు పండించిన మొత్తం పంటను ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు విఎస్ తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ రెడ్డి, వేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు జేడీ నాగధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేగులరాములు, మోర్తా టీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు ఏలియా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్, మోతే సొసైటీ చైర్మన్ రాజేశ్వర్, మాజీ రైతు సమన్వయ కమిటీ నాయకులు బాలరాజ్, మోతే ఎంపీటీసీ డొల్ల రాజేశ్వర రెడ్డి, వేల్పూర్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్ పాల్గొన్నారు. ఈరోజు రైతాంగాన్ని మోసం చేస్తామంది. గత 10 రోజుల క్రితం మన స్థానిక ఎమ్మెల్యే బాల్పట ఎమ్మెల్యేటువంటి గౌరవ ప్రశాంత్ రెడ్డి అన్నగారు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే సోయాబీన్ మరి రైతాంగం ఇబ్బంది అయింది, ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తే మరి మొన్న 1వ తారీఖు నాడు మరి సోయాబీన్ మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ నుంచి ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చిందని ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల సాంకేతిక విద్యలో అగ్రగామిగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుండి ప్రతిష్టాత్మక ఏ గ్రేడ్ గుర్తింపు అందుకుంది. ఈ పురస్కారం కళాశాల విద్య అద్భుతత, నవీనత మరియు సమగ్ర అభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. న్యాక్ గుర్తింపు ప్రక్రియ పాఠ్యాంశం, బోధన నాణ్యత, మౌలిక వసతులు, విద్యార్థుల మద్దతు మరియు పరిపాలన విభాగాలు వంటి వివిధ ప్రమాణాలపై విద్యాసంస్థలను ఖచ్చితంగా అంచనా వేస్తుంది. ఏ గ్రేడ్ అందుకోవడం ద్వారా కళాశాల తన నాణ్యమైన విద్యా విధానాలు మరియు విద్యార్థులను అంతర్జాతీయ సవాళ్లకు సిద్ధం చేయడం పట్ల ఉన్న కట్టుబాటును నిరూపిస్తుంది. ఈ గర్వకారణ సందర్భంలో కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ పేర్కొన్నారు. ఇది మన సంస్థకు ఒక గొప్ప ఘనత అని, న్యాక్ నుండి ఏ గ్రేడ్ గుర్తింపు మన విద్యా ప్రమాణాల ప్రాముఖ్యతను మరియు మన అద్భుతతను సాధించడానికి చేసే నిరంతర కృషిని ప్రతిఫలింపజేస్తుందన్నారు. మన అధ్యాపకులు, విద్యార్థులు, పరిపాలనా సిబ్బంది కలిసి కట్టుగా చేసిన శ్రమ వల్లే ఇది సాధ్యమైందని, మన విద్య మరియు సాంకేతిక పురోగతిలో ముందంజలో ఉండేలా కృషి చేయడంలో మన కట్టుబాటు కొనసాగుతుందన్నారు. దేశ అభివృద్ధికి తోడ్పడే బాధ్యతాయుతమైన ఇంజనీర్లను, వృత్తి నిపుణులను తయారు చేయడమే మన లక్ష్యమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎన్వి గణేష్ కూడా ఈ అద్భుత విజయం గురించి మాట్లాడుతూ, న్యాక్ నుంచి ఏ గ్రేడ్ అందుకోవడం ఒక గొప్ప గౌరవమని, ఈ విజయం మన కళాశాల మొత్తం సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థులు కలిసికట్టుగా చేసిన కృషికి ఫలితమని చెప్పవచ్చన్నారు. మన సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన మరియు పరిశోధన ఆధారిత సంస్కృతిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టడం మన విజయానికి కీలకమైన అంశం అన్నారు. భవిష్యత్తులో కూడా మన విద్యా విధానాలను, మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడానికి కృషి చేస్తామన్నారు. దేశం మరియు ప్రపంచ అభివృద్ధికి తోడ్పడే ప్రతిభావంతులను సృష్టించడం మా లక్ష్యమన్నారు. ఈ గుర్తింపు విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల యొక్క సాంకేతిక విద్యారంగంలో ఉన్న అగ్రగామి స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని, కళాశాల నాణ్యత ప్రమాణాలను కొనసాగిస్తూ ప్రపంచ స్థాయి విద్యను అందించడంలో కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ కుమార్, డాక్టర్ స్వప్న, డాక్టర్ సురేష్ ఇతర విభాగ అధిపతులు ఉన్నారు. నిజామాబాద్లో మా విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించిన సందర్భంగా విద్యార్థులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ న్యాక్లో ఇన్వాల్వ్ అయినటువంటి టోటల్ ఫ్యాకల్టీ మెంబర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ రియల్లీ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్. దాదాపుగా 1 సంవత్సరం నుండి వీళ్ళు చేసినటువంటి ఎన్నో రకాల పరిశుభ్రతి కార్యక్రమాలను ప్రతిదీ మన కాలేజీలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, అదేవిధంగా ఫ్యాకల్టీ ఫెసిలిటీసు, బిల్డింగ్ ఫెసిలిటీసు, ల్యాండ్ ఫెసిలిటీసు ఎన్నో రకాల అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి
మొన్ననే న్యాక్ కమిటీ 3 మెంబర్స్ సభ్యులతో కూడిన కమిటీ రావడం జరిగింది. ప్రతి కోణాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మాకు న్యాక్ గ్రేడ్ ఏ అనే అక్రిడిటేషన్ వాళ్ళు అవార్డ్ చేయడం జరిగింది. డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన డాక్టర్ క్వార్టర్స్ ను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిలు ప్రారంభించారు. సిఎస్ఏ ఆధ్వర్యంలో త్వరలో డిచ్పల్లిలో సీఎంసీ ఆసుపత్రి పునరుద్ధరణకు ట్రస్ట్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సీఎంసీకి 125 సంవత్సరాల చరిత్ర ఉందని వెల్లడించారు. ఈ ఆసుపత్రి కుష్టు వ్యాధిగ్రస్తులకు అనేక సేవలు అందించిందని తెలిపారు. తిరిగి సీఎంసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీ ప్రారంభించడం మంచి విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మెడికల్ కాలేజీ పునః ప్రారంభమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. డిచ్పల్లితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలి గానీ మతం పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. సీఎంసీ ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. సీఎంసీ ఆసుపత్రి కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ట్రస్ట్ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ మానాల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, మునిపల్లి సాయిరెడ్డి, శంసాన్ వాసు, ధర్మగౌడ్, జిల్లా సిఎస్ఐ చర్చ్ అసోసియేషన్ పాస్టర్స్ పాల్గొన్నారు. ప్రజల్ని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. భూపతిరెడ్డి గారు కానీ నేను కానీ రోజు పూజ చేసుకుంటాం, భగవంతుని స్మరించుకుంటాం. కానీ భగవంతుడి పేరట ఎప్పుడు మేము రాజకీయాలు చేయలే చేయబోము కూడా. ఇలా దేశంలో అభివృద్ధి చేయండి, అపారమైనటువంటి అవకాశాలను ఈ దేశంలో అంటే అభివృద్ధి పేరిట అధికారంలోకి వచ్చిన వ్యక్తులు రాముడి పేరిట, కృష్ణుడి పేరిట, హనుమంతుడి పేరిట రాజకీయాలు చేసి పబ్బాలు గడుపుతున్న సందర్భం ఇది. దేశానికి మంచిది కాదు. రాజకీయం అంటే నువ్వేం చేస్తావో చెప్పి గెలవాలి, చెప్పి గెలిచిన తర్వాత చేసి చూపించాలి, అదే రాజకీయం. కానీ మతం పేరిట దేవుల పేట వాళ్ళని సమాజం లాగి చేసిన. మరికొన్ని మండలాల వార్తలు. కొత్తపల్లి మండలం కరీంనగర్లోని మంకమ తోట పద్మనగర్లోని దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. శాకంబరి అలంకరణ సాయంత్రం దర్శనం రూపంలో ఇస్తున్నారు. దుర్గా నవరాత్రి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, మహిళలు, పురుషులు, పిల్లలు, ఉత్సవ కమిటీ సభ్యులందరూ పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మాజీ జడ్పీటీసీ పుప్పల శోభ, అరసపల్లి మాజీ కార్పొరేటర్ వెంకటేష్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలోని సుభాష్ నగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సందడి. పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించి పలు సమస్యలు విన్నవించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు సానుకూలంగా స్పందించిన మహేష్ గౌడ్. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్ కామరెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్లు. తెలంగాణ ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి వినూత్న ఆలోచనతో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నగరంలోని సుభాష్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో ఎస్సీ రవీందర్ ఆదేశాల మేరకు మరమ్మత్తు చేసిన అధికారులు, సిబ్బంది. విద్యార్థి దశ నుండి కష్టపడిన తనను పార్టీ గుర్తించి ఇంతటి వాణ్ణి చేసింది.
నిజామాబాద్ పాత కలెక్టరేట్ లో జరిగిన సన్మాన సభలో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలకు ఏ గ్రేడ్ గుర్తింపు. జిల్లాలోనే ప్రప్రథమంగా విజయ్ కళాశాలకు ఏ గ్రేడ్ వరించిందన్న యాజమాన్యం. నగరంలోని ఎస్ఎస్ఆర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఆడి పాడి సందడి చేసిన అధ్యాపకులు విద్యార్థినులు. ఆన్లైన్ బెట్టింగ్ తో ముగ్గురు బలి. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లిలో దారుణం. బీర్కూర్ తెలంగాణ తిరుమలను దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.